కర్ణాటకం మళ్లీ మొదటికొచ్చింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ వెల్లువెత్తుతున్న వార్తలకు చెక్ పెట్టారు కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్ అంతా బోగస్ అని కొట్టిపారేశారు ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు డీకే దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది ఓవైపు చర్చలు జరుగుతుండగానే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఖరారయ్యారనే వార్తలు బయటకొచ్చాయి ఇటు ఢిల్లీలో అటు బెంగళూరులో సంబరాలు చేసుకున్నారు సిద్ధూ మద్దతుదారులు ఈ క్రమంలోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీకే శివకుమార్ తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని మరోసారి స్పష్టం చేశారు ఆయన కర్ణాటకం మళ్ళీ మొదటికొచ్చింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ వెల్లువెత్తుతున్న వార్తలకు చెక్ పెట్టారు కెపిసిసి చీఫ్ డీకే శివకుమార్ అంతా బోగస్ అని కొట్టిపారేశారు ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు డీకే దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది ఓవైపు చర్చలు జరుగుతుండగానే సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఖరారయ్యారనే వార్తలు బయటకొచ్చాయి ఇటు ఢిల్లీలో అటు బెంగళూరులో సంబరాలు చేసుకున్నారు సిద్ధు మద్దతుదారులు ఈ క్రమంలోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు డీకే శివకుమార్ తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని మరోసారి స్పష్టం చేశారాయన